इन मोशन स्ट्रेट लाइन सीरीज लो पार्ट एट वीडियो वीडियो मनम ग्राफ्स अंटे वन डायमेंशनल मोशन ग्राफ्स इच्छिनप्पुडु वाटि नुंचि डेटा एला तीसुकोवाली लेदंटे ओक पर्टिक्युलर मोशन इच्छिनप्पुडु दानि ग्राफ एला अनलाइज चेयालि एला रायालि एला गीयालि अनेदि ई वीडियोलो मनं चूद्दां ना पेरु शिव कुमार मनं स्टार्ट चेद्दां ग्राफ्स इन वन डायमेंशनल मोशन ఏమేం గ్రాఫ్స్ ఉంటాయి ఇందులో అంటే మనకి పొజిషన్ టైం గ్రాఫ్ ఉంటుంది పొజిషన్ టైం గ్రాఫ్ అంటే పొజిషన్ అంటే ఎక్స్ టైం అంటే టి ఎక్స్ టి గ్రాఫ్ మనం అనలైజ్ చేస్తాం అలాగే విటి గ్రాఫ్స్ అనలైజ్ చేస్తాం అంటే వెలాసిటీ టైం గ్రాఫ్ అలాగే ఏటి గ్రాఫ్స్ చూస్తాం ఏటి గ్రాఫ్ అంటే యాక్సిలరేషన్ టైం గ్రాఫ్స్ సో ఈ గ్రాఫ్స్ ఏ విధంగా ఉంటాయి మనం అలాంటి గ్రాఫ్స్ ఇచ్చినప్పుడు దాని నుంచి డేటా ఎలా తీసుకోవాలి ఎలా సాల్వ్ చేయొచ్చు ఆ ప్రాబ్లమ్స్ అనేది ఇందులో చూద్దాం సో వన్ బై వన్ చూద్దాం ఎక్స్టీ గ్రాఫ్స్ ఫస్ట్ ఆ తర్వాత విటి గ్రాఫ్స్ ఆ తర్వాత ఏటి గ్రాఫ్స్ చూద్దాం సో ఫస్ట్ ఎక్స్టీ గ్రాఫ్స్ చూద్దాం ఎక్స్టీ గ్రాఫ్స్ అంటే ఏంటి పొజిషన్ టైం గ్రాఫ్ పొజిషన్ టైం గ్రాఫ్ మనం దాన్ని ఏమంటాం ఎక్స్టీ గ్రాఫ్ అంటాం ఎక్స్టీ గ్రాఫ్ ఎలా డ్రా చేస్తాం ఎక్స్టీ గ్రాఫ్ని మనం ఎలా డ్రా చేస్తామంటే పొజిషన్ని అంటే ఎక్స్ని మనం వైయాక్సిస్ మీద తీసుకుంటాం పొజిషన్ దేని మీద తీసుకుంటాం వైయాక్సిస్ మీద తీసుకుంటాం మరి టైం టీని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటాం అలా ఎందుకు తీసుకుంటాం అంటే ఎప్పుడు కూడా ఎక్స్ యాక్సిస్ మీద ఇండిపెండెంట్ క్వాంటిటీస్ తీసుకోవాలి రెండు ఫిజికల్ క్వాంటిటీస్కి మనం గ్రాఫ్ గీస్తున్నామంటే అందులో ఉన్న ఇండిపెండెంట్ క్వాంటిటీని ఎక్స్ యాక్సిస్ మీద డిపెండెంట్ క్వాంటిటీని వైయాక్సిస్ మీద తీసుకోవాలి అంటే పొజిషన్ తీసుకున్నామనుకోండి దిస్ పొజిషన్ డిపెండ్స్ ఆన్ టైం టైం అనేది ఇండిపెండెంట్ దానికి పొజిషన్ నువ్వు ఎక్కడున్నా ఆ పార్టికల్ ఎక్కడున్నా టైం దానిపైన చేసుకుంటే బదులు టైం విల్ నాట్ స్టాప్ ఫర్ యూ అంటారు కదా అలా టైం ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్ సో టైం ఈజ్ ఇండిపెండెంట్ కాబట్టి ఇండిపెండెంట్ క్వాంటిటీని మనం ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటాం అలాగే డిపెండెంట్ క్వాంటిటీస్ని వైయాక్సిస్ మీద తీసుకుంటాం మీరు ఎప్పుడైనా ఏదైనా గ్రాఫ్స్ చూస్తే ఫిజిక్స్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు వైయాక్సిస్ మీద ఎప్పుడు డిపెండెంట్ క్వాంటిటీస్ ఉంటాయి అంటే డిపెండ్స్ ఆన్ సంథింగ్ ఎల్స్ ఆ సంథింగ్ ఎల్స్ ఏంటో అది ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది అన్నమాట అది అందుకని చెప్పేసి మనం ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటాం ఓకే ఇలాగా ఎక్స్ యాక్సిస్ మీద టైం తీసుకుంటున్నాం అలాగే వైయాక్సిస్ మీద పొజిషన్ పొజిషన్ని ఎక్స్నేమో వైయాక్సిస్ మీద తీసుకుంటున్నాం ఇక్కడ మనం దీన్ని అనలైజ్ చేసే ముందు ఈ గ్రాఫ్లో మనం చూడాల్సిన మెయిన్ థింగ్స్ ఏంటో చూద్దాం నెంబర్ వన్ స్లోప్ ఆఫ్ ఏ టాంజెంట్ ఇన్ ఎక్స్టీ కర్వ్ Slope of a tangent in a XT curve gives slope of a tangent in XT curve అన్నాడు XT curve ఏదో ఇలా ఉందనుకోండి ఈ పాయింట్ దగ్గర నేను టాంజెంట్ డ్రా చేశాను ఈ టాంజెంట్ స్లోప్ మనకి ఏమిస్తుంది అనేది మనకు తెలియాలి స్లోప్ అంటే ఏంటి స్లోప్ ఆఫ్ ఎ కర్వ్ స్లోప్ ఆఫ్ ఎ ఫంక్షన్ అన్నాం అనుకో ఏంటిది డిఫరెన్షియేషన్ డివై బై డిఎక్స్ మనం స్లోప్ అంటాం ఇక్కడ డివై వై ప్లస్ ఏముంది ఎక్స్ ఎక్స్ ప్లస్ ఏముంది టీ ఉంది మనం ఏమంటాం డివై బై డిఎక్స్ని స్లోప్ అంటాం ఇక్కడ వై ఎవరు ఉన్నారు ఎక్స్ ఉన్నారు అలాగే ఎక్స్ ప్లస్ ఏముంది టీ ఉంది అంటే డిఎక్స్ బై డిటీని దీన్ని డిఎక్స్ బై డిటీని మనం స్లోప్ ఆఫ్ ది కర్వ్ అంటాం రైట్ స్లోప్ ఆఫ్ ది కర్వ్ అట్ సమ్ పాయింట్స్ సో ఈ స్లోప్ ఆఫ్ ది కర్వ్ డిఎక్స్ బై డిటీ అంటే ఏంటి డిఎక్స్ బై డిటీ అంటే ఏంటి వెలాసిటీ వి అంటే మనకి స్లోప్ ఆఫ్ ఏ టాంజెంట్ ఇన్ ఎక్స్టీ కర్వ్ ఏమిస్తుందమ్మా గివ్స్ వెలాసిటీ అది కూడా ఏం వెలాసిటీ ఇన్స్టెంట్ వెలాసిటీ ఇన్స్టెంట్ వెలాసిటీని ఇస్తుంది నెంబర్ టూ చాలా ఇంపార్టెంట్ స్లోప్ ఆఫ్ ఎక్స్టీ కర్వ్ గివ్స్ స్లోప్ ఆఫ్ ఎక్స్టీ కర్వ్ గివ్స్ వెలాసిటీ గుర్తుపెట్టేసుకోవాలి స్లోప్ ఆఫ్ ఎక్స్టీ కర్వ్ గివ్స్ వెలాసిటీ ఎందుకో మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైంది స్లోప్ అంటే ఏంటి డిఎక్స్ బై డిటీ డిఎక్స్ బై డిటీ అంటే వెలాసిటీ సో స్లోప్ ఆఫ్ ఎక్స్టీ కర్వ్ గివ్స్ వెలాసిటీ నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ఎ కర్వ్ కార్డ్ కర్వ్ కాదు చిచి పెరిగేం కాదు కార్డ్ ఇన్ ఎక్స్టీ కర్వ్ గివ్స్ కార్డ్ అంటే మనం ఏదైనా ఒక రెండు పాయింట్స్ తీసుకుని ఇలా ఒక స్ట్రైట్ లైన్ గీస్తే దాన్ని కార్డ్ అంటాం ఈ దీని స్లోప్ తీసుకున్నాం అనుకోండి ఇదే రెండు స్లోప్ తీసుకున్నాం ఓకేనా ఇదేదో టీ వన్ టైం అనుకుందాం టీ టూ టైం అనుకుందాం ఇక్కడ ఏదో పొజిషన్ ఎక్స్ వన్ ఉంది ఇక్కడ ఏదో పొజిషన్ ఎక్స్ టూ ఉంది స్లోప్ అంటే ఏంటి ఆ రెండు పాయింట్స్కి స్లోప్ ఎలా చెప్తాం ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ బై టీ టూ మైనస్ టీ వన్ స్లోప్ ఆఫ్ ఏ లైన్ మీరు చదువుకున్నారు కదా టెన్త్ క్లాస్లో
एंड स्लोप ऑफ ए लाइन अंटे वै टू माइनस वै वन बै एक्स टू माइनस एक्स वन वै टू अंटे एक्स टू माइनस एक्स वन बै टी टू माइनस टी वन अंटे इदेंटिदि डेल्टा एक्स बै डेल्टा टी डेल्टा एक्स बै डेल्टा टी अंटे एवरेज वेलोसिटी एवरेज वेलोसिटी अंटे स्लोप ऑफ ए कर्व इन चिची कर्व इन एक्स टी कर्व गिव्स एम वस्तुंदि एवरेज वेलोसिटी average velocity isthundi so basic ga slope of x t curve gives velocity slope of x t curve gives velocity jagratha gurtu pettukovali slope of x t curve gives velocity that is the main property of a position time graph okay na ivanni raaskondi manaku ne examples teeskuni understand chesukundam ee points anni raaskovali pause chesi points anni raayali ippudu manam konni cases teeskundam first case కొన్ని కేసెస్ తీసుకుని వాటికి ఎక్స్టీ గ్రాఫ్స్ చేద్దాం ఆ విధంగా మనకి ఇంకా బాగా అర్థమవుతుంది సో ఎక్స్టీ గ్రాఫ్ ఫర్ పార్టికల్ ఎట్ రెస్ట్ పార్టికల్ ఎట్ రెస్ట్ రెస్ట్లో ఉన్న పార్టికల్కి ఎక్స్టీ గ్రాఫ్ గీయాలి ఏం చేయాలి వై యాక్సిస్ మీద పొజిషన్ ఎక్స్ తీసుకోవాలి ఎక్స్ యాక్సిస్ మీద పొజిషన్ సారీ టైం టీ తీసుకోవాలి ఓకేనా సో పార్టికల్ రెస్ట్లో ఉందండి ఎక్కడ రెస్ట్లో ఉంది ఎక్కడైనా ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ యాక్సిస్ అనుకో 0 1 2 3 ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు 2 దగ్గర ఎక్కడో రెస్ట్లో ఉంది ఎక్స్ ఈక్వల్ టు 3 దగ్గర ఎక్కడో రెస్ట్లో ఎక్కడైనా ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ అనుకుందాం అంటే ఏదో ఎక్స్ నాట్ అనే పాయింట్ దగ్గర పార్టికల్ రెస్ట్లో ఉంది అనుకుందాం రెస్ట్లో ఉంది అంటే అక్కడే ఉంది కదలట్లే ఇక్కడ కూర్చుని ఉంది బాసిబాట వేసి కూర్చుంది అన్నమాట బాసీ పాఠం వేసుకుని అక్కడ కూర్చున్నాం కూర్చుంటే దాని గ్రాఫ్ ఎలా గీయాలి 0 సెకండ్స్ దగ్గర నువ్వు చూసావు ఎక్కడ ఉంటుంది ఎక్స్ నాట్ దగ్గర ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ నాట్ ఈజ్ హియర్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఎక్స్ నాట్ ఈజ్ హియర్ సో అక్కడ డాట్ పెడతావు ఫస్ట్ 1 సెకండ్ దగ్గర ఎక్కడ ఉంటుంది అక్కడే ఉంటుంది అక్కడే బాసీ పాఠం వేసి కూర్చుంటే ఎటు పోతుంది అక్కడే ఉంటుంది సో ఇక్కడ ఉంది 2 దగ్గర అక్కడే ఉంది 3 దగ్గర అక్కడే ఉంది సో గ్రాఫ్ డ్రా చేస్తే ఏమొస్తుంది ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది అది కూడా ఎలా ఉంది స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ద ఎక్స్ఆక్సిస్ ఎక్స్ఆక్సిస్కి ప్యారలల్ ఉంది ఎక్స్ఆక్సిస్ అంటే ఇది ఇది కాదు ఓకేనా వీఆర్ టేకింగ్ ఎక్స్ ఎస్ పొజిషన్ ఆన్ వై యాక్సిస్ కాబట్టి ఎక్స్ఆక్సిస్ అంటే ఇది ఎక్స్ అని కానీ ఇక్కడికి వెళ్ళిపోకండి సో ది లైన్ ఈజ్ ప్యారలల్ టు ద ఎక్స్ఆక్సిస్ ఇఫ్ ఏ లైన్ ఈజ్ ప్యారలల్ టు ద ఎక్స్ఆక్సిస్ వాట్ ఈజ్ ద స్లోప్ స్లోప్ ఈజ్ ఈక్వల్ టు 0 వాట్ ద స్లోప్ ఆఫ్ ఎక్స్టీ గ్రాఫ్ రిప్రజెంట్స్ స్లోప్ ఆఫ్ ఎక్స్టీ గ్రాఫ్ రిప్రజెంట్ వెలాసిటీ బట్ వెలాసిటీ ఈజ్ 0 If a particle is at rest, what does it mean? Its velocity is 0. That's what we got. So slope of a x-t graph gives velocity and that velocity becomes 0. That is why our line is parallel to x-axis. Ardhamaindha anukunta. Second case. Pause chesi draw chesukondi. Yeah. Second case chudandi. Second case endi. Particle moving with a constant velocity. Constant velocity manam em antam. యూనిఫామ్ మోషన్ అంటే యూనిఫామ్ మోషన్ అంటే కాన్స్టెంట్ వెలాసిటీ కదా సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ కాన్స్టెంట్ వెలాసిటీతో మనకి పార్టికల్ అనేది మూవ్ అవుతుంది అప్పుడు మనం ఎక్స్టీ గ్రాఫ్ గీయాలి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా ఎక్స్టీ గ్రాఫ్ ఏ గ్రాఫ్ గీయాలన్నా రెండు వేరియబుల్స్కి మధ్యలో రిలేషన్ తెలియాలి ఆ రిలేషన్ తెలియకుండా మనం ఎటువంటి గ్రాఫ్ గీయలేము అర్థమైందా మరి యూనిఫామ్ మోషన్ అంటే యూనిఫామ్ మోషన్ అంటే కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్ళు అని చెప్పేసి అని కాన్స్టెంట్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం వెలాసిటీ ఫార్ములా ఏంటి డిస్ప్లేస్మెంట్ బై టైం అంతే కదా సో s ఈజ్ ఈక్వల్స్ టు vt అని రాసుకోవచ్చు s ఈజ్ ఈక్వల్స్ టు vt అని రాయొచ్చు మరి s అంటే ఏంటి డిస్ప్లేస్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ బాడీ అనేది x నాట్ నుంచి స్టార్ట్ అయింది సమ్ t ఈజ్ ఈక్వల్స్ టు t టైం దగ్గర x దగ్గర ఉంది అని అదే కదా గ్రాఫ్ అంటే ఏంటి ఎక్కడో ఒక దగ్గర టీ అనే టైం దగ్గర పొజిషన్ ఎక్స్ ఉంది ఆ పొజిషన్ ఎక్స్ ఏంటో చెప్పగలగాలన్నమాట సో ఆ టీ అనే టైం దగ్గర ఎక్స్ దగ్గర ఉంది అనుకుందాం అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏంటి వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ అదే కదా డిస్ప్లేస్మెంట్ డిస్ప్లేస్మెంట్ ఏంటి ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు బీటీ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ నాట్ ప్లస్ బీటీ అని రాయొచ్చు లేదంటే దాని కొంచెం మనకు అర్థమయ్యేలా రాసుకోవాలి అంటే మనం గ్రాఫ్ తీసుకోవాలి కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వీటీ ప్లస్ ఎక్స్ నాట్ అని రాయొచ్చు దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు
ఇంక రైట్లే వెలాసిటీ ఇస్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై టైమ్ ఉంది డిస్ప్లేస్మెంట్ ఇస్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఇంటూ టైమ్ సో ఈ డిస్ప్లేస్మెంట్ మనం ఎలా రాసుకోవచ్చు ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్ ఫైనల్ పొజిషన్ అంటే ఏంటి ఎక్స్ మైనస్ ఇనిషియల్ పాయింట్ ఏంటి ఎక్స్ నాట్ ఇస్ ఈక్వల్స్ టు వీటీ దశ సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏమొచ్చింది వీటీ ప్లస్ ఎక్స్ నాట్ వచ్చింది ఇది ఏ ఫామ్లో ఉంది ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంది వై ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎక్స్ ఎందుకంటే వి అనేది కాన్స్టెంట్ కదా వి ఈజ్ కాన్స్టెంట్ సో వీ కెన్ టేక్ దట్ యాజ్ అ కాన్స్టెంట్ ఎం వై ఈజ్ క్వశ్చన్ ఎంఎక్స్ అండ్ ఎక్స్ నాట్ ఈజ్ ఇనిషియల్ పొజిషన్ దట్ ఈస్ ఆల్సో ఏ కాన్స్టెంట్ సో వై ఈజ్ క్వశ్చన్ ఎంఎక్స్ ప్లస్ ఈ ఫామ్లో ఉంది మీకు అర్థమైందా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వీటీ ప్లస్ ఎక్స్ నాట్ ఏ ఫామ్లో ఉంది వై ఈజ్ క్వశ్చన్ ఎంఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉంది వై ఈజ్ క్వశ్చన్ ఎంఎక్స్ ప్లస్ సి అంటే ఏంటి స్ట్రైట్ లైన్ సో ఇప్పుడు మనం గ్రాఫ్ ఇద్దాం స్ట్రైట్ లైన్ అని అర్థమైపోయింది సో ఎక్స్ అని తీసుకున్నాం టైం తీసుకున్నాం ఇక్కడ ఎక్కడ ఎక్స్ నాట్ ఉంది ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ వాట్ ఈస్ ద వై ఇంటర్సెప్ట్ హియర్ ఎక్స్ నాట్ అక్కడి నుంచి మనం స్ట్రైట్ లైన్ గీయాలి గీసాం స్ట్రైట్ లైన్ గీసాం సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వీటీ ప్లస్ ఎక్స్ నాట్ గ్రాఫ్ అంటే ఈ విధంగా వస్తుంది దీని స్లోప్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ టీటా టీటా యాంగిల్ చేస్తుంది అనుకో వాట్ ఈస్ ద స్లోప్ స్లోప్ ఆఫ్ ఈ స్ట్రైట్ లైన్ ఫార్ములా స్లోప్ ఆఫ్ ఈ స్ట్రైట్ లైన్ ఈజ్ టాన్ టీటా విచ్ ఈజ్ నథింగ్ బట్ హియర్ వెలాసిటీ అండ్ టీటా ఇచ్చాడనుకో వెలాసిటీ కనుక్కోవచ్చు టాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ పక్కన రాస్తాను వి ఈజ్ ఈక్వల్స్ టు టాన్ టీటా వి ఈజ్ ఈక్వల్స్ టు టాన్ టీటా సో మనం ఎలా డ్రా చేసాం ఈ గ్రాఫ్ని అంటే ఇంకొకసారి మనం ఎక్స్కి టీకి రిలేషన్ తీసుకొచ్చాం ఆ రిలేషన్ ద్వారా మనం ఈ రెండింటికి గ్రాఫ్ గీసాం ఈ రెండు గ్రాఫ్ గీస్తే మనకి ఏమొచ్చింది స్ట్రైట్ లైన్ వచ్చింది దాని స్లోప్ ఏంటి వెలాసిటీ కాబట్టి వి ఈజ్ ఈక్వల్స్ టు టాన్ టీటా అని రాసాం మనకి ఇక్కడ వి కాన్స్టెంట్ అనగానే తెలిసిపోవాలి వి కాన్స్టెంట్ ఇచ్చాడు అంటే మనకి స్లోప్ కాన్స్టెంట్ ఉండాలి అని మనకి ఏ కర్వ్కి జియోమెట్రీలో ఏ కర్వ్కి మనకి స్లోప్ కాన్స్టెంట్ ఉంటుంది ఓన్లీ స్ట్రైట్ లైన్కే మనకి స్లోప్ కాన్స్టెంట్ ఉంటుంది మిగతా ఏ కర్వ్కైనా కానీ స్లోప్ ఏమవుతూ ఉంటుంది మారిపోతూ ఉంటుంది సో స్ట్రైట్ లైనే మనకి రావాలి అని మనకి ముందే అర్థమైందనమాట అది ఎలా గీయాలి అనేది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బాడీ అనేది ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయిందనుకో ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయితే స్ట్రైట్ లైన్ ఎలా వస్తుంది ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ విధంగా వస్తుంది అర్థమైందా స్ట్రైట్ లైన్ ఎక్కడైతే ఇనీషియల్గా బాడీ ఉందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సో నీకు ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది విత్ సమ్ స్లోప్ అంటే ఇట్ ఈస్ మూవింగ్ విత్ అ కాన్స్టెంట్ వెలాసిటీ అని అర్థం ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ ఏ యూనిఫామ్ మోషన్ అని అర్థం క్లియర్ ఉందా పాజ్ చేసి రాసుకోవాలి పాజ్ చేసి డ్రా చేసుకోండి ఇదంతా రైట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గ్రాఫ్ ఇలా ఇచ్చాను ఇలా ఇస్తే దాని అర్థం ఏంటి ఎక్స్టీ గ్రాఫే ఏ విధంగా ఇచ్చానంటే ఏంటి బాడీ రెస్ట్లో ఉందని అర్థం ఇది ఎక్స్ నాట్ అని రాసుకుంటే బాడీ రెస్ట్లో ఉన్నది సో ఇది రెస్ట్లో ఉంది బాడీ ఓకే అలా కాకుండా ఈ విధంగా ఇచ్చాను లేకపోతే ఇక్కడ ఆరిజిన్ నేను తీసుకున్నాను అస్మాన్ అక్కడి నుంచి ఇక్కడ నేను తీసుకున్నాను దాని అర్థం ఏంటి బాడీ స్టార్టెడ్ ఎట్ ఫర్ ఎగ్జాంపుల్ టీటా అని చెప్పేసి అనుకున్నాం వెలాసిటీ ఎంత అవుతుంది ఇక్కడ టాన్ టీటా అవుతుంది సో బాడీ స్టార్టెడ్ ఎట్ ఆరిజిన్ అండ్ మూవింగ్ విత్ ఏ కాన్స్టెంట్ వెలాసిటీ వి విచ్ ఈస్ గివెన్ బై టాన్ టీటా రైట్ అలా కాకుండా ఇంకో గ్రాఫ్ ఇది ఎక్స్టీ ఈ విధంగా ఇచ్చాను దిస్ ఈజ్ ఎక్స్ నాట్ వాట్ ఇస్ ఇట్ మీన్ ఇలా ఇచ్చానంటే అర్థమేంటి దీని కూడా స్లోప్ టీటా ఫర్ ఎగ్జాంపుల్ టీటానే చేస్తుంది అనుకుందాం ఎక్స్ యాక్సిస్తో ఫర్ ఎగ్జాంపుల్ ఇది టీటానే చేస్తుంది అనుకుందాం ఇది కూడా వెలాసిటీ వి ఈజ్ టాన్ టీటా కానీ మైనస్ టాన్ టీటా అంటే నెగిటివ్ వెలాసిటీ అంటే బాడీ ఈజ్ మూవింగ్ అలాంగ్ నెగిటివ్ డైరెక్షన్ అంటే బాడీ ఈజ్ మూవింగ్ ఇక్కడ ఫస్ట్ ఈ కేసులో ఎక్స్ నాట్ నుంచి అంటే ఆరిజిన్ తీసుకున్నాం కదా ఆరిజిన్ నుంచి బాడీ ఎలా వెళ్తుంది పాజిటివ్ డైరెక్షన్లో ఆ విధంగా వి వెలాసిటీతో వెళ్తుంది మరి ఇక్కడ బాడీ ఏం చేస్తుంది చూడండి ఎక్స్ నాట్ దగ్గర స్టార్ట్ అయింది అంటే ఇక్కడ ఎక్స్ నాట్ ఇచ్చాం కదా ఎక్స్ నాట్ దగ్గర స్టార్ట్ అయింది ఎక్స్ నాట్ నుంచి వి వెలాసిటీతో ఈ డైరెక్షన్ అంటే లెఫ్ట్ సైడ్ వెళ్తుంది అనమాట నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుంది నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి నెగిటివ్ వెలాసిటీ ఉంది అర్థమైందా నెగిటివ్ వెలాసిటీ ఉంది అంటే అర్థమైంది బాడీ నెగిటివ్ డైరెక్షన్లో వెళ్తుంది మీరు అనొచ్చు సరే ఆరిజిన్ నుంచి ఈ విధంగా వెళ్తే ఎలా గీయాలి ఆరిజిన్ నుంచి ఈ విధంగా వెళ్తే ఏం చేస్తావు అంతే ఆరిజిన్ నుంచి కిందకి నెగిటివ్ స్లోప్ ఈ విధంగా ఉండే మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా ఉంటే పాజిటివ్ స్లోప్ ఈ విధంగా ఉంటే నెగిటివ్ స్లోప్
सो एक्स ऐक्सिस तो एक्यूट एंगल डायरेक्शन एंटी क्लॉक वाइज डायरेक्शन मनमेम पॉजिटिव स्लोप अलाका क्लॉक वाइज डायरेक्शन एक्यूट एंगल अब दाने मैं नेगेटिव स्लोप नेगेटिव स्लोप वीट गुरिंचि इंका बागा मीकु स्लोप्स गुरिंचि अर्थं कावालि अंटे मनकि डिफरेंशिएशन वीडियो चूसि उंडालि डिफरेंशिएशन वीडियो अंटे मीकु पार्ट 2 वीडियो मोशन स्ट्रेट लाइन पार्ट 2 वीडियो चूडालि अप्पुडे मीकु स्लोप्स गुरिंचि इंका बागा अर्थं अवुतुंदि राइट सो थर्ड केस स्टार्ट चेद्दां इक्कड नीकु अन्नी स्ट्रेट लाइन स्ट्रेट लाइन्स ग्राफ्स अयिते अर्थमैंदि इक नेक्स्ट केस मोदलु पेडदां थर्ड केस What is third case? Uniformly accelerated motion. Uniformly accelerated motion. What does it mean? Uniformly accelerated motion. Uniformly accelerated motion and A is equals to constant. A along the constant. ఏ కాన్స్టెంట్ ఉంది మనకి ఇప్పుడు ఎక్స్కి టీకి రిలేషన్ కావాలి ఎప్పుడైనా మనం చెప్పాం గ్రాఫ్ గీయాలి ఏదైనా ఒక రెండు వేరియబుల్స్ మధ్యలో గ్రాఫ్ గీయాలంటే వాటి రెండింటి మధ్యలో మనకి కంపల్సరీ రిలేషన్ తెలిసి ఉండాలి అలా రిలేషన్ తెలిస్తేనే మనం దానికి ఒక గ్రాఫ్ అనేది గీయగలుగుతాం వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ తెలిస్తేనే మనకి వైకి మనం గ్రాఫ్ గీయగలుగుతాం సేమ్ అలాగే సో ఏ కాన్స్టెంట్లో ఉంది అనగానే యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ అనగానే మనకి తెలిసిన విషయం ఏంటి కైనమెటిక్ ఈక్వేషన్స్ కైనమెటిక్ ఈక్వేషన్స్లో డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఏంటి ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ut plus half at square s is equal to ut plus half at square ఈ s ని ఎలా రాసుకోవచ్చు మనం ఇందాక అనుకున్నట్టు x minus x naught x naught ఏమో ఇనిషియల్ పొజిషన్ x ఏమో ఫైనల్ పొజిషన్ ఫైనల్ పొజిషన్ at t is x x అనుకున్నాం కాబట్టి x ఇనిషియల్ ఫైనల్ పొజిషన్ x naught ఏమో ఇనిషియల్ పొజిషన్ is equal to ut plus half at square అంటే x is equal to x naught plus ut plus హాఫ్ ఏటీ స్క్వేర్ సో మనకి ఎక్స్కి టీకి రిలేషన్ వచ్చేసింది బాడీ ఈజ్ యాక్సలరేటింగ్ యూనిఫామ్లీ ఇఫ్ బాడీ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ నాట్ ప్లస్ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ అంటే వై ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఎక్స్ స్క్వేర్ ఫామ్ ఉంది వై ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఎక్స్ స్క్వేర్ ఫామ్ ఉంది ఏంటిది వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఫామ్ ఉంటుంది వై ఈజ్ ఈక్వల్స్ టు సి ఎక్స్ స్క్వేర్ వాట్ ఈస్ దాట్ పారాబోలా సో వాట్ కైండ్ ఆఫ్ షేప్ విల్ గెట్ గెట్ ఎ పారాబోలిక్ షేప్ అది ఎలా వస్తుందో చూద్దాం ఎక్స్ టీ ఎక్స్కి టీకి మనం గ్రాఫ్ చేయాలి సో ఇనీషియల్ ఎక్కడ ఉంది ఎక్స్ నాట్ దగ్గర ఉంది ఆరిజిన్ దగ్గర ఉంటే ఆరిజిన్ నుంచి స్టార్ట్ చేస్తావు ఎక్స్ నాట్ దగ్గర ఉంటే ఎక్స్ నాట్ నుంచి స్టార్ట్ చేస్తావు ఎక్స్ నాట్ జీరో అయిపోయింది అనుకోండి ఆరిజిన్ ఆరిజిన్ దగ్గర ఉంది అనుకోండి జీరో అయిపోతుంది ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేసి ఒక పారాబోలిక్ షేప్ అదైనా సో ఇలా ఒక పారాబోలిక్ షేప్ డ్రా చేస్తే అది ఎలా ఉన్నట్టమ్మా యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ ఉన్నట్టు యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ ఉంది ఇక్కడ ఇంకొకటి అర్థం చేసుకోవాలి వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ఏ ఎక్స్టీ గ్రాఫ్ స్లోప్ ఆఫ్ ఎక్స్టీ గ్రాఫ్ ఏంటది వెలాసిటీ ఇక్కడ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ ఉన్నాం యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ అంటే యూతో స్టార్ట్ అయింది యూత్ దగ్గర నుంచి వెలాసిటీ ఏమవుతూ ఉండాలి ఇంక్రీజ్ అవుతూ ఉండాలి మరి అది అవుతుందా వెలాసిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఏమవ్వాలి స్లోప్ పెరుగుతూ ఉండాలి స్లోప్ ఇంక్రీజ్ అవుతూ ఉండాలి అదే కదా స్లోప్ అంటే స్లోప్ ఆఫ్ ఎక్స్టీ గ్రాఫ్ ఈస్ వెలాసిటీ ఇక్కడ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ అన్నాం అంటే ఒక బాడీ యాక్సలరేట్ అవుతూ ఉంది అంటే దాని వెలాసిటీ ఎప్పుడు మనకి ఏమవుతూ ఉండాలి ఇంక్రీజ్ అవుతూ ఉండాలి వెలాసిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంది అంటే స్లోప్ ఇంక్రీజ్ అవుతూ ఉండాలి మరి అలా అవుతుందా ఈ పాయింట్ తీసుకుందాం ఈ పాయింట్ తీసుకుంటే ఇది ట్యాంజెంట్ మరి ఈ పాయింట్ తీసుకుంటే ఇది ట్యాంజెంట్ ఈ పాయింట్ తీసుకుంటే ఇది ట్యాంజెంట్ చూస్తే ఈ ట్యాంజెంట్ ఇక్కడ ఉన్న ట్యాంజెంట్ నెక్స్ట్ ట్యాంజెంట్ ఇలా ఉంది నెక్స్ట్ ట్యాంజెంట్ ఇలా ఉంది సో వెళ్ళే కొద్ది స్లోప్ ఏమవుతుంది వెళ్ళే కొద్ది చూడండి దీని యాంగిల్ ఏమో ఇక్కడ టీటా స్మాల్ టీటా ఉంది అది ఇది చూడండి బిగ్ టీటా పెద్దగా ఉంది టీటా సో వెళ్ళే కొద్ది మనకు స్లోప్ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది స్లోప్ ఇంక్రీజ్ అవుతుందంటే వెలాసిటీ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది సో యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్కి స్లోప్ ఇంక్రీజ్ అవుతూ ఉండేటట్టు తీసుకోవాలి మన పారాబోలిక్ షేప్ ఎలా పడితే అలా తీసుకోకూడదు ఇంకా మిగతా షేప్స్ ఎలా ఉంటాయో కూడా చూద్దాం ఈ షేప్ మీకు అర్థమైందా సో స్లోప్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నట్టుగా తీసుకుంటే దాన్ని మనం ఏమంటాం పారాబోలిక్ సారీ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ అని అంటాం ఇది చెప్పేస్తున్నాను కన్ఫ్యూజన్ ఓకే సో యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ గ్రాఫ్ ఎలా ఉంటుందో చూసారు ఎక్స్ ఎక్స్ నాట్ నుంచి స్టార్ట్ చేసి స్లోప్ ఇంక్రీజ్ అవుతున్నట్టుగా మనం పారాబోలిక్ షేప్ గీయాలి సో అది యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ మరి అలా కాకుండా యూనిఫామ్లీ డిసలరేటెడ్ మోషన్ ఎలా ఉంటుంది
అంటే వెలాసిటీ తగ్గుతూ ఉండాలి అది ఎలా ఉంటది కూడా డ్రా చేద్దాం ఫస్ట్ డ్రా చేసుకోండి పాజ్ చేసి ఓకే యూనిఫామ్లీ డిసెలరేటెడ్ మోషన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ యూనిఫామ్లీ డిసెలరేటెడ్ మోషన్ కేస్ 4 డిసెలరేటెడ్ మోషన్ అంటే మనకి ఏ ఎలా ఉంటుంది నెగటివ్ ఉంటుంది ఎలా ఉంటుందమ్మా నెగటివ్ ఇంకేం చేయరాదు ఏ నెగటివ్ వస్తుంది అంతే దానికి కూడా పారాబొలిక్ షేపే మరి అది ఎలా డ్రా చేయాలో చూద్దాం అది ఎలా డ్రా చేయాలో చూద్దాం ఇది టైం టి ఇదేమో ఎక్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఎక్స్ నాట్ నుంచి స్టార్ట్ అయ్యింది సారీ ఎక్స్ నాట్ నుంచి స్టార్ట్ అయ్యింది ఎక్స్ నాట్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తుంది ఎంత వెలాసిటీతో వెళ్తుంది యు వెలాసిటీతో వెళ్తుంది వెళ్ళే కొద్ది డిసెలరేట్ అవుతుంది డిసెలరేట్ అవుతుందంటే ఇది ముందుకు వెళ్తుంది వెళ్ళడం కానీ వెలాసిటీ ఏమవుతుంది తగ్గిపోతా ఉంటుంది సో ద ఎక్స్ విల్ ఇంక్రీజ్ బట్ వైల్ ఇంక్రీజింగ్ ద ఎక్స్ యూ హ్యావ్ టు డిక్రీజ్ ద స్లోప్ బికాస్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ స్లోప్ ఆఫ్ ఎక్స్ డిగ్రాఫ్ సో స్లోప్ డిక్రీజ్ చేస్తూ ఇవ్వాలి చూడండి ఓకే సో స్లోప్ ఎలా డిక్రీజ్ అవుతుంది చూడండి ఇక్కడ మనం ఒక పాయింట్ తీసుకున్నాం అనుకోండి ఇట్ ఈస్ మేకింగ్ బిగ్గర్ యాంగిల్ అదే మనం ఇక్కడ యాంగిల్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి ఇట్ మేక్స్ స్మాల్ యాంగిల్ యాజ్ యూ గో అప్ ఇక్కడ చూస్తే స్లోప్ ఏ విధంగా ఉంది వెళ్తున్నాం స్లోప్ ఏమవుతుంది ఇదిగో ఈ స్లోప్ ఎక్కువ ఈ స్లోప్ తక్కువ ఈ స్లోప్ ఇంకా తక్కువ ఈ స్లోప్ ఇంకా తక్కువ సో వెళ్ళే కొద్ది స్లోప్ ఏమైపోతుంది ఇదిగో చూడండి ఆల్మోస్ట్ ద స్లోప్ ఈజ్ బికమింగ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ స్లోప్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ జీరో స్లోప్ ఆఫ్ వై యాక్సిస్ ఈజ్ ఇన్ఫినిటీ సో ఇనీషియల్గా వై యాక్సిస్ ప్యారల్గా ఉన్నది వెళ్ళే కొద్ది ఎక్స్ యాక్సిస్కి ప్యారల్గా అయిపోతుంది ఎక్స్ యాక్సిస్కి ప్యారల్గా అయిపోతుంది అంటే మనకి స్లోప్ ఏమైపోతుంది తగ్గిపోతూ ఉంది తగ్గిపోతుంది అంటే ఏమవుతున్నట్టు డిసెలరేట్ అవుతున్నట్టు ద బాడీ ఈజ్ డిసెలరేటింగ్ సో ఇఫ్ యూ బాడీ ఈజ్ డిసెలరేటింగ్ యూనిఫామ్లీ దెన్ ది కర్వ్ విల్ బి లైక్ దిస్ ఈ విధంగా ఉంటుంది కర్వ్ పాజ్ చేసి రాసుకోవాలి నెక్స్ట్ కేస్ చూద్దాం రైట్ నెక్స్ట్ సో మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఒకసారి చూద్దాం యాక్సలరేషన్ది ఎక్స్ నాట్ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళిందమ్మా అదేంటి యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ అలా కాకుండా ఎక్స్ నాట్ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వచ్చింది పారాబొలిక్ షేప్ అదేంటది యూనిఫామ్లీ డిసెలరేటెడ్ మోషన్ యూనిఫామ్గా మోషన్ అనేది డిసెలరేట్ అవుతూ ఉంది అలా కాకుండా ఇది ఎక్స్ నాట్ ఈ విధంగా ఉంది స్లోప్ ఏముందో చూడాలి స్లోప్ ఏముంది ఇనీషియల్గా ఎలా ఉందంటే ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ వెళ్ళే కొద్ది ఏమవుతుంది వెళ్ళే కొద్ది మనకి స్లోప్ పెరుగుతుంది ఇనీషియల్గా ఎక్స్ యాక్సిస్కి ప్యారల్గా ఉన్నది వై యాక్సిస్కి ఇప్పుడు ప్యారల్గా ఉంది వై యాక్సిస్కి ప్యారల్గా ఉంటే స్లోప్ ఏమవుతూ ఉంటుంది పెరుగుతూ ఉండదు స్లోప్ పెరుగుతూ ఉందంటే వెలాసిటీ పెరుగుతుంది వెలాసిటీ పెరుగుతూ ఉందంటే ఇది యాక్సలరేటెడ్ మోషనా డిసెలరేటెడ్ మోషనా ఇది కూడా యాక్సలరేటెడ్ మోషనే ఇది కూడా ఏంటిది యాక్సలరేటెడ్ మోషన్ అలా కాకుండా ఎక్స్ నాట్ ఇక్కడ ఉంది ఈ విధంగా ఉంది గ్రాఫ్ ఏముంది స్లోప్ ఇనీషియల్లీ ప్యారలల్ టు వై యాక్సిస్ వెళ్ళే కొద్ది స్లోప్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ స్లోప్ వై యాక్సిస్కి ప్యారల్గా ఉండేది కాస్త ఏమైపోయింది ఎక్స్ యాక్సిస్కి ప్యారల్గా వెళ్ళిపోతుంది అంటే స్లోప్ ఏమైపోతుంది తగ్గిపోతుంది స్లోప్ తగ్గిపోతుంటే వెలాసిటీ తగ్గిపోతుంది వెలాసిటీ తగ్గిపోతుంది విచ్ కైండ్ ఆఫ్ మోషన్ ఇది డిసెలరేటెడ్ మోషన్ సో దిస్ ఈజ్ యాక్సలరేటెడ్ మోషన్ దిస్ ఈజ్ యాక్సలరేటెడ్ మోషన్ దిస్ ఈజ్ డిసెలరేటెడ్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో డిసెలరేటెడ్ మోషన్ సో ఈ రెండు కూడా యాక్సలరేటెడ్ మోషన్స్ ఈ రెండు కూడా డిసెలరేటెడ్ మోషన్స్ సో జాగ్రత్తగా స్లోప్ ఏమవుతుంది చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది రైట్ ఇప్పుడు మనం గ్రాఫ్ గీద్దాం ఇప్పుడు ఎక్స్టీ గ్రాఫ్ గీద్దాం ఎవరికంటే వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ అబ్బాయి ఎవరికి గీద్దాం వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ అంటే ఒక బాడీని తీసుకుని ఇలా పైకి విసిరేసాం సో పోయింది సో వెర్టికల్గా ప్రొజెక్ట్ చేసినప్పుడు
ఆ బాడీకి ఎక్స్టీ గ్రాఫ్ ఇమ్మన్నాడు. సో ఎక్స్టీ గ్రాఫ్ స్టార్ట్ చేద్దాం. ఇది ఆరిజిన్ అనుకుంది, ఇక్కడ ఆరిజిన్ ఉంది, పైకి విసిరే. పైకి విసురుతూ ఉంటే దాని వెలాసిటీ ఏమవుతుంది, తగ్గుతుంది తగ్గుతుంది దానికి తగ్గుతుంది, వెళ్ళాక పై హైట్కి వెళ్ళేటప్పుడు వెలాసిటీ ఏమైపోతుంది, జీరో అయిపోతుంది. మాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ జీరో అయిపోయి మళ్ళీ వచ్చేటప్పుడు వెలాసిటీ పెరుగుతుంది 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 పెరుగుతుంది, మళ్ళీ ఈక్వల్ వెలాసిటీ నేను ఎంతైతే విసిరేనో అంతే వెలాసిటీ నా చేతిలోకి వచ్చి పడింది. నా చెయ్యి ఆరిజిన్, ఆరిజిన్ నుంచి ఎక్స్ పెరిగింది 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 పెరిగింది, మ్యాక్సిమం హైట్కి వెళ్ళింది, తర్వాత తగ్గింది తగ్గింది తగ్గింది, మళ్ళీ జీరో అయిపోయింది. వెళ్ళేటప్పుడు డిసలరేటెడ్ మోషన్, యూనిఫామ్లీ డిసలరేటెడ్ మోషన్, వచ్చేటప్పుడు యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్. ఇక్కడ యాక్సలరేషన్ ఏంటి, గ్రావిటీ జీ. సో వెళ్ళేటప్పుడు ఇది నా చెయ్యి, ఇది ఆరిజిన్, ఇక్కడ నుంచి వెళ్తుంది ఇలా వెళ్ళి 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 యూతో నేను వేశాను, ఇనీషియల్ వెలాసిటీ యూతో వేశాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫైనల్ వెలాసిటీ ఏమైపోతుంది, జీరో అయిపోతుంది. ఎక్కడ దాకా వెళ్ళింది, హెచ్ హైట్ దాకా వెళ్ళింది. సో ఎక్స్ ఈక్వల్ టు జీరో దగ్గర వేస్తే ఎక్స్ ఈక్వల్ టు హెచ్కి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు ఇది డిసలరేట్ అయిపోతుంది, ఎందుకంటే జీ అనేది కిందకి యాక్ట్ చేస్తుంది. తర్వాత ఇది కిందకు వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ కిందకు వచ్చేది ఇక్కడ గీస్తా, అటే వస్తుంది కానీ నేను అక్కడ గీస్తున్నా పక్కన మనకు తెలియదు. జీ ఇలా ఉంది, ఆ కిందకు వచ్చేటప్పుడు మరి ఇదేంటి, యాక్సలరేటెడ్ మోషన్, ఎందుకంటే కిందకు వచ్చే డైరెక్షన్లోనే జీ ఉంది, ఇదేమో వెళ్ళే డైరెక్షన్లో ఉంది, ఇక్కడేమో వచ్చే డైరెక్షన్లోనే జీ ఉంది కాబట్టి ఇది యాక్సలరేటెడ్ మోషన్. సో జీరో నుంచి ఎక్కడికి వస్తుంది, యూకి వస్తుంది, కానీ ఏ డైరెక్షన్ ఉంటుంది, కిందకు ఉంటుంది యూ అనేది. రెండు చూసుకోవాలి, అసెంట్ మోషను డిసెంట్ మోషన్, ఇదేమో అసెంట్ పైకి వెళ్తుంది, డిసెంట్ కిందకు వస్తుంది అన్నమాట. పైకి వెళ్ళేటప్పుడు డిసలరేటెడ్ మోషను, కిందకు వచ్చేటప్పుడు యాక్సలరేటెడ్ మోషను. సో ఆరిజిన్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఆరిజిన్ నుంచి స్టార్ట్ చేసి ఇది ఎక్కడికి వెళ్ళాలి, హెచ్కి వెళ్ళాలి, ఎక్స్ ఈక్వల్ టు హెచ్కి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఏంటి, యాక్సలరేటెడ్ సారీ వెళ్ళేటప్పుడు డిసలరేటెడ్ మోషన్, డిసలరేటెడ్ మోషన్ అంటే స్లోప్ తగ్గాలి, స్లోప్ తగ్గాలని చూడండి అమ్మా, తగ్గింది కదా స్లోప్. ఇనీషియల్లీ ది స్లోప్ ఈజ్ ప్యారలల్ టు వై యాక్సిస్, లాట్ ఆఫ్ స్లోప్. వెళ్ళే కొద్ది స్లోప్ ఏమైపోతుంది, తగ్గిపోతుంది తగ్గిపోతుంది తగ్గిపోతుంది. పైకి వెళ్ళేటప్పటికి స్లోప్ ఏమైపోవాలి, హెచ్కి వెళ్ళేటప్పటికి స్లోప్ ఏమైపోవాలి, జీరో. జీరో అయిపోవాలంటే ఇక్కడ ట్యాంజెంట్ గీస్తే ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. తర్వాత హెచ్ దగ్గర నుంచి తగ్గిపోతుంది, హెచ్ దగ్గర నుంచి మళ్ళీ జీరోకి వచ్చేసేయాలి. వచ్చేటప్పుడు యాక్సలరేట్ అవ్వాలి, అంటే స్లోప్ పెరుగుతూ ఉండాలి. చూడండి, సో వెళ్ళేటప్పుడు చూడండి, వచ్చేటప్పుడు కిందకు వచ్చేటప్పుడు, ఈరోజు అన్నీ పడిపోతున్నాయి కింద, కిందకు వచ్చేటప్పుడు స్లోప్ ఏమైపోతుంది, పెరుగుతూ పెరుగుతూ వస్తుంది. ప్యారలల్గా ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండేది కాస్త వై యాక్సిస్కి ప్యారలల్గా అయిపోయింది. సో స్లోప్ పెరుగుతూ ఉందంటే వెలాసిటీ పెరుగుతూ ఉంది, వెలాసిటీ పెరుగుతూ పెరుగుతూ ఇక్కడ ఎక్కడైతే మొదలు పెట్టామో ఎంత స్లోప్తో అయితే మనం మొదలు పెట్టామో అంతే స్లోప్ వచ్చింది. కాకపోతే ఇక్కడ ఏమో పాజిటివ్ స్లోపు, ఇక్కడేమో నెగిటివ్ స్లోపు, పాజిటివ్ వెలాసిటీ నెగిటివ్ స్లోప్, నెగిటివ్ వెలాసిటీ ఇక్కడ, పాజిటివ్ వెలాసిటీ నెగిటివ్ వెలాసిటీ. సో మొత్తం గ్రాఫ్ మనకు క్లియర్గా అర్థమైపోయింది. సో దిస్ ఈజ్ అ వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ గ్రాఫ్ అనమాట, ఎక్స్టీ గ్రాఫ్ ఫర్ వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ. సో దీంతో మనకి ఎక్స్టీ గ్రాఫ్ గురించి మీకు బాగా అర్థమైంది. సో మెయిన్ పాయింట్ టు రిమెంబర్ ఈజ్ ది స్లోప్ ఆఫ్ ఏ ఎక్స్టీ గ్రాఫ్ ఈజ్ వెలాసిటీ. పాజ్ చేసి రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కైండ్ ఆఫ్ గ్రాఫ్స్ చూద్దాం, వీటీ గ్రాఫ్స్ అంటే వెలాసిటీ టైమ్ గ్రాఫ్. సో సెకండ్ టైప్ ఆఫ్ గ్రాఫ్స్ వీటీ గ్రాఫ్స్, వీటీ గ్రాఫ్స్ అంటే వెలాసిటీ టైమ్ గ్రాఫ్. ఈ గ్రాఫ్స్ ఎలా డ్రా చేస్తాం, వెలాసిటీ వి టేక్ దాట్ ఆన్ వై యాక్సిస్ అండ్ టైమ్ యాజ్ యూజువల్ వి టేక్ ఇట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఫర్ ది సేమ్ రీజన్ వి ఈజ్ ఇండిపెండెంట్ క్వాంటిటీ సారీ డిపెండెంట్ క్వాంటిటీ టైమ్ ఈజ్ ఇండిపెండెంట్ క్వాంటిటీ ఇండిపెండెంట్ క్వాంటిటీస్ విల్ బి టేకన్ ఆన్ ఎక్స్ యాక్సిస్ సో లెట్స్ టేక్ సమ్ వీటీ హియర్ వి హియర్ టైమ్ టి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక గ్రాఫ్ ఇలా వచ్చింది అనుకుందాం సమ్ గ్రాఫ్ ఇలా వచ్చింది మన ఇక్కడ ఒక పాయింట్ తీసుకుని అక్కడ మనం ట్యాంజెంట్ గీస్తే ఆ ట్యాంజెంట్కి స్లోప్ ఉంటుంది ఎక్స్టీ గ్రాఫ్ స్లోప్ మనకి వెలాసిటీ ఇస్తే వీటీ గ్రాఫ్ స్లోప్ ఏమిస్తుంది స్లోప్ అంటే మనకు తెలుసు స్లోప్ అంటే ఏంటి డివై బై డిటీ సో అంటే డివీ బై డిటీ వాట్ ఈస్ డివీ బై డిటీ యాక్సలరేషన్ సో వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ఏ వీటీ గ్రాఫ్ స్లోప్ ఆఫ్ ఏ వీటీ గ్రాఫ్ ఈజ్ యాక్సలరేషన్ సో ఫస్ట్ పాయింట్ స్లోప్ ఆఫ్ ఏ ట్యాంజెంట్ ఇన్ వీటీ గ్రాఫ్ ఈజ్ ఇన్స్టెంట్ యాక్సలరేషన్ ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ యాక్సలరేషన్ ఇస్తుందని గుర్తుపెట్టుకోండి సరిపోదు సెకండ్ సేమ్ పాయింట్ ఏంటిది స్లోప్ ఆఫ్ ఏ కర్వ్ స్లోప్ ఆఫ్ ఏ కర్వ్
स्लोप ऑफ ए कर्व इन वीटी ग्राफ एवरेज एक्सेलरेशन अकड़ेमो कर्व एवरेज वेलोसिटी इस्ते इक्कड कर्व दी एवरेज एक्सेलरेशन इस्तुंदी एला चूडंडी इदिगो इदि टी वन इकड़ेदो पॉइंट तीसुकुंदाम टी टू इकड़ेदो पॉइंट तीसुकुंदाम वी वन इकड़ेदो तीसुकुंदाम वी टू सो वाट इज द स्लोप ऑफ दिस लाइन अंटे एम चेप्तां स्लोप ऑफ दैट लाइन इज वाई टू माइनस वाई वन बै एक्स टू माइनस एक्स वन अंटे वी टू माइनस वी वन बै टी टू माइनस टी वन अंटे एंडी डेल्टा वी बै डेल्टा टी अंटे एंडी एवरेज एक्सेलरेशन अट राय कूड़ा मैं सिंबल्स रायाली एवरेज एक्सेलरेशन सो एवरेज एक्सेलरेशन इज इक्वल्स डेल्टा वी बै डेल्टा टी का स्लोप ऑफ ए कार्ड इन वीटी ग्राफ इज इक्वल्स टू एक्सेलरेशन सो सिंपल गा एम गुर्तुपेट्टुकोवाली स्लोप ऑफ ए वीटी कर्व इज वेलोसिटी सॉरी स्लोप ऑफ ए वीटी कर्व इज एक्सेलरेशन स्लोप ऑफ एक्सटी कर्व इज वेलोसिटी सो एक्सटी कर्व लो स्लोप एमो वेलोसिटी इस्ते वीटी कर्व लो स्लोप एमो एक्सेलरेशन इस्ते ఇంకొక పాయింట్ తెలుసుకోవాలి ఇది చెప్పేస్తున్నాను అన్నీ రాసి పెట్టుకోవాలి పాజ్ చేసి థర్డ్ పాయింట్ ఇక్కడ రాస్తాను డెల్టా వి బై డెల్టా టీ ఈజ్ గివింగ్ ఏ యావరేజ్ ఓకే థర్డ్ పాయింట్ మనకి తెలియాలి థర్డ్ పాయింట్ ఇంకొకటి ఉందమ్మా దీనికి ఎక్స్ట్రా పాయింట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి అదేంటో చూద్దాం వెలాసిటీ వి ఈజ్ ఈక్వల్స్ టు డిఎక్స్ బై డిటి అని రాయొచ్చు వెలాసిటీ v ఈజ్ ఈక్వల్స్ టు dx బై dt v ఈజ్ ఈక్వల్స్ టు dx బై dt అని రాయొచ్చు దీని స్లోప్ యాక్సలరేషన్ అవుతుంది దేని నుంచి చెప్పాం a ఈజ్ ఈక్వల్స్ టు dv బై dt నుంచి చెప్పాం అది వేరు ఇక్కడ వెలాసిటీని dx బై dt అని రాస్తున్నాం ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు dx ఈజ్ ఈక్వల్స్ టు vdt చాలా సార్ ప్లస్ బాగానే ఉంది ఓకే ఇంటిగ్రేషన్ అప్లై చేయి బోత్ సైడ్స్ అప్లై ఇంటిగ్రేషన్ సో ఇంటిగ్రేషన్ డిఎక్స్ అంటే మనకి ఏమొస్తుంది ఎక్స్ సారీ డిఎక్స్ అంటే మనం ఇలా రాసుకోవచ్చు కదా ఎక్స్ వన్ నుంచి ఎక్స్ టూ చేంజ్ అవుతుంది అనుకుందాం డిఎక్స్ అనేది ఎక్స్ అనేది ఎక్స్ వన్ నుంచి ఎక్స్ టూ చేంజ్ అవుతుంది అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ డిఎక్స్ ఇంటిగ్రేషన్ ఎంత ఎక్స్ ఎక్స్ ప్లేస్ ఏం చేయాలి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ పెట్టాలి కాబట్టి ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ వచ్చింది సో అది మళ్ళీ మీకు తెలిసిందే ఇంటిగ్రల్ విడిటి అని రాసుకుందాం సమ్ టైమ్ టీ వన్ టు టీ టూ టీ వన్ నుంచి టీ టూ అఫ్కోర్స్ వెలాసిటీ మారుతూ ఉంది కాబట్టి దాన్ని బయటికి తీసుకురాకూడదు ఓకేనా దీని అర్థం ఏంటి ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అంటే డిస్ప్లేస్మెంట్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అంటే డిస్ప్లేస్మెంట్ దాని అర్థం ఏంటి చూడండి డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ విడిటి మనం ఇంటిగ్రేషన్ చదువుకునేటప్పుడు ఇంటిగ్రేషన్ వీడియోలో మనం చెప్పాం ఇంటిగ్రేషన్ వీడియో అంటే ఎంత పార్ట్ ఫోర్ ఇంటిగ్రేషన్ వీడియోలో వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఈజ్ ఏరియా అండర్ ద కర్వ్ సో ఇంటిగ్రల్ విడిటి అంటే అర్థం ఏంటి ఏరియా అండర్ ది గ్రాఫ్ సో ఇప్పుడు ఇది టీ వన్ టీ టూలో అనుకుంటే దిస్ ఏరియా అండర్ ది కర్వ్ విల్ బీ క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ ఇంటిగ్రల్ విడిటి సో ఇంటిగ్రల్ విడిటి అంటే ఏరియా అండర్ ది కర్వ్ అని ఇప్పుడు ఆ ఏరియా అండర్ ది కర్వ్ ఏమి ఇచ్చింది డిస్ప్లేస్మెంట్ ఇచ్చింది అంటే స్లోప్ ఆఫ్ ది వీటి గ్రాఫ్ యాక్సలరేషన్ అని మనకి ఎలాగైతే అర్థమైందో ఇంకో విషయం కూడా అర్థమైంది ఏమర్థమైంది ఏరియా అండర్ సారీ అది ఏరియా అండర్ ది గ్రాఫ్ ఇంటిగ్రల్ విడిటి ఏరియా అండర్ ది గ్రాఫ్ గివ్స్ డిస్ప్లేస్మెంట్ సో వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ గ్రాఫ్ వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ పార్టికల్ ఇన్ ఏ గ్రాఫ్ ఇన్ ద వీటి గ్రాఫ్ అంటే ఏం చెప్తావు ఏరియా అండర్ ది కర్వ్ సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో థర్డ్ పాయింట్ ఈజ్ ఇక్కడ రాద్దాం థర్డ్ పాయింట్ ఫైనల్ పాయింట్ మనకి ఏమొచ్చింది స్టార్ పాయింట్ ఏరియా అండర్ ది కర్వ్ విటి విత్ టైమ్ యాక్సిస్ ఈజ్ డిస్ప్లేస్మెంట్ సో ఏరియా అండర్ ది కర్వ్ ఈజ్ డిస్ప్లేస్మెంట్ అని గుర్తుపెట్టుకోవాలి ఏరియా అండర్ ది కర్వ్ ఈజ్ డిస్ప్లేస్మెంట్ సో స్లోప్ ఆఫ్ విటి గ్రాఫ్ ఈజ్
యాక్సలరేషన్ ఏరియా అండర్ ది వీటి గ్రాఫ్ ఈజ్ డిస్ప్లేస్మెంట్. చాలాసార్లు వాడతాం దీన్ని, సో జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అంటే నీకు ఒక వీటి గ్రాఫ్ ఇచ్చి దాని కింద డిస్ప్లేస్మెంట్, దాని కింద ఏరియా కనుక్కున్నావు అనుకో, దాని కింద ఏరియానికి ఏమొస్తుంది? డిస్ప్లేస్మెంట్ వస్తుంది. అదొక పాయింట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ తీసుకుని వీటి కర్వ్లు గీద్దాం. దాన్ని ఎలాగైతే ఎక్స్టి కర్వ్లు గీసామో డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్, అలాగే వీటి కర్వ్లు కూడా గీద్దాం. ఏమొస్తుందో చూద్దాం. పాయింట్స్ అన్నీ కూడా రాసుకోవాలి, పాజ్ చేసుకుని వీడియో పాజ్ చేసి ఆ పాయింట్స్ అన్నీ కూడా రాయాలి. ఫస్ట్ కేసు పార్టికల్ ఎట్ రెస్ట్. దాంతో కదా మనం ఎక్స్టి గ్రాఫ్ స్టార్ట్ చేసాం. పార్టికల్ ఎట్ రెస్ట్, పార్టికల్ ఎట్ రెస్ట్ అంటే వెలాసిటీ ఎంత? జీరో. ఇంకేం గ్రాఫ్ గీస్తావు? వీకే టీకేలా గీసావు, వెలాసిటీ జీరో అంట, ఇంకేం గ్రాఫ్ ఉంటుంది దానికి? ఏం గ్రాఫ్ ఉండదు. సో దెర్ ఇస్ నో గ్రాఫ్ ఫర్ వీటీ ఇన్ ఎక్స్టి. సరే, దెర్ ఇస్ నో గ్రాఫ్ ఫర్ వీటీ వెన్ ద పార్టికల్ ఈజ్ ఎట్ రెస్ట్. ఎందుకంటే వెలాసిటీ జీరో కదా, ఇంకేం గీస్తాం గ్రాఫ్? ఏం గీయలేం. సో సెకండ్ కేస్ యూనిఫామ్ మోషన్. వాట్ ఈజ్ యూనిఫామ్ మోషన్ మీన్స్? యూనిఫామ్ మోషన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యూనిఫామ్ మోషన్? కాన్స్టెంట్ వెలాసిటీ. వెలాసిటీ అనేది కాన్స్టెంట్ ఉంది. ఆ వెలాసిటీ సమ్ V0 అనుకో, V0 వెలాసిటీ ఉంది అనుకో. సో V0 వెలాసిటీ ఉంటే ఇది వి యాక్సిస్, ఇదేమో టి యాక్సిస్, ఇక్కడ ఏదో V0 ఉంది. సో కాన్స్టెంట్ ఉంది అంటే మనకి ఏమొస్తుంది? హారిజాంటల్ లైన్ వస్తుంది. సో యూనిఫామ్ మోషన్లో ఉంది అంటే వీటి గ్రాఫ్ ఏమొస్తుంది? ఒక హారిజాంటల్ లైన్ వస్తుంది, హారిజాంటల్ స్ట్రైట్ లైన్ వస్తుంది. వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ దిస్ లైన్? స్లోప్ ఆఫ్ ఎ లైన్ విచ్ ఈస్ హారిజాంటల్ ఈజ్ జీరో. దట్ మీన్స్ యాక్సలరేషన్ ఈజ్ జీరో. ఎందుకు జీరో? వెలాసిటీ కాన్స్టెంట్. వాట్ ఈస్ యాక్సలరేషన్? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. వెలాసిటీ ఎంత మారుతుంది అని చెప్పేదే యాక్సలరేషన్. ఇక్కడ మారట్లేదు తండ్రి అంటున్నాడు. వెలాసిటీ కాన్స్టెంట్ అని చెప్తున్నాడు అంటే అర్థం ఏంటి? యాక్సలరేషన్ జీరో అని. సో యాక్సలరేషన్ జీరో అంటే స్లోప్ ఎంత రావాలి? జీరో రావాలి. అందుకే మనకి జీరో వచ్చింది. హారిజాంటల్ లైన్కి స్లోప్ జీరో కాబట్టి. రైట్, పాజ్ చేసి రాసుకోండి, పాజ్ చేసి డ్రా చేయాలి. నెక్స్ట్ యూనిఫామ్ మోషన్ అయింది తర్వాత ఏంటి మనకి థర్డ్ కేసు ఏం తీసుకున్నాం మనం? ఎక్స్టి గ్రాఫ్లో యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్. యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్. యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ అంటే అర్థం ఏంటి? యాక్సలరేషన్ ఈజ్ కాన్స్టెంట్. యాక్సలరేషన్ ఈజ్ కాన్స్టెంట్. యూనిఫామ్లీ యాక్సలరేట్ మనకి ఎప్పుడైనా కానీ ఒకటి తెలియాలి. గ్రాఫ్ గీయాలంటే మనకి ఏం కావాలి? వీటి రిలేషన్ కావాలి. ఎక్స్టి గ్రాఫ్ గీయాలంటే ఎక్స్టి రిలేషన్ కావాలి. వీటి గ్రాఫ్ గీయాలంటే వీటి రిలేషన్ కావాలి. వీకి టీకి రిలేషన్ ఏంటి? యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ కైనమెటిక్ ఈక్వేషన్స్. వీఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ. యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ అంటే మనం ఏం వాడచ్చు? కైనమెటిక్ ఈక్వేషన్స్ వాడచ్చు. వీఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ. సో వీ ప్లేస్లో మనం వై రాసుకోవచ్చు. ఇది కాన్స్టెంట్, సి అంటే సమ్ కాన్స్టెంట్, ఏ ఈజ్ ఏ కాన్స్టెంట్ అండ్ వై ఈజ్ ఆన్ ఎక్స్ యాక్సిస్. సో ఏ ఫామ్లో ఉంది ఇది? వీజ్ కోషి యూ ప్లస్ ఏటీ ఏ ఫామ్లో ఉంది? వీజ్ కోషి యూ ప్లస్ ఏటీ సమ్ స్ట్రైట్ లైన్ ఫామ్లో ఉంది. సో స్ట్రైట్ లైన్ గీయాలి మనం. సో ఇక్కడ ఇనీషియల్లీ వెలాసిటీ ఎంత? ఇనీషియల్ వెలాసిటీ ఎంత? యూ. సో వాట్ ఇస్ ద వై ఇంటర్సెప్ట్? యూ. వై ఇంటర్సెప్ట్ అంటే సి. సి ప్లస్ ఏముంది? యూ ఉంది. అక్కడి నుంచి మనం ఏం గీయాలి? స్ట్రైట్ లైన్ గీయాలి. బికాస్ వైజ్ కోషి ఎంఎక్స్ ప్లస్ సి ఫామ్ అంటే స్ట్రైట్ లైన్. ఇదేం ఫామ్? ఇది స్ట్రైట్ లైన్ ఫామ్. సో ఇక్కడి నుంచి మనం స్ట్రైట్ లైన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్రాఫ్. ఇఫ్ యూ హ్యావ్ ఎ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ఎ వీటి గ్రాఫ్? వీటి గ్రాఫ్ షేప్ ఈజ్ స్ట్రైట్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ రెస్ట్ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి. రెస్ట్ నుంచి స్టార్ట్ అయితే ఎక్కడి నుంచి మనకి వస్తుంది? ఆరిజిన్ నుంచి వస్తుంది. సో ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ రెస్ట్లో లేదనుకోండి, సమ్ యూ వెలాసిటీ దగ్గర స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి మెల్లగా వెలాసిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎలా? కాన్స్టెంట్గా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే యాక్సలరేషన్ ఈజ్ కాన్స్టెంట్, స్లోప్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ ఈజ్ కాన్స్టెంట్. సో దట్ ఈస్ వై యాక్సలరేషన్ కాన్స్టెంట్ ఉంది. సో ఇది యాంగిల్ తీటా అనుకుంటే వాట్ ఈజ్ ఏ హియర్? టాన్ తీటా. ఒకవేళ తీటా ఇచ్చాడు అనుకోండి, ఇమీడియట్గా మనం ఏ కనుక్కోవచ్చు యాక్సలరేషన్. వాట్ ఈస్ దట్ ఏ? టాన్ తీటా. ఇంకోటి కనుక్కోవచ్చు వీటి గ్రాఫ్లో. ఏంటది? డిస్ప్లేస్మెంట్. వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్? డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏరియా అండర్ ద కర్వ్. ఏరియా అండర్ ద కర్వ్ మనం అంటే ఈ కింద ఉన్న ఏరియా మొత్తం కనుక్కుంటే మనకేమొస్తుంది? డిస్ప్లేస్మెంట్ వస్తుంది. సో రెండు విషయాలు కనుక్కున్నాం. డేటా తెలిస్తే యాక్సలరేషన్ కనుక్కోవచ్చు, ఏరియా తెలిస్తే మనం డిస్ప్లేస్మెంట్ కనుక్కోవచ్చు. ఏరియా ఎలా కనుక్కుంటాం? ఇది ఒక ట్రయాంగిల్ కదా, ఈ ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవచ్చు. ఇక్కడేమో రెక్టాంగిల్, ఈజీగా రెక్టాంగిల్ ఏరియా, ట్రయాంగిల్ ఏరియా తెలిసిన ఫార్ములాసే. రెక్టాంగిల్కి ఏమో లెంత్ ఇంటూ బ్రెడ్త్, అదే ట్రయాంగిల్కి అయితే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్.
ఆ ఫార్ములా వేసి మనం ఏరియా కనుక్కోవచ్చు. మనం ప్రాబ్లమ్స్ చేసినప్పుడు చేయొచ్చు ఇవన్నీ కూడా. ఇది నోట్ చేసుకోండి, పాజ్ చేసుకుని నోట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కేస్. నెక్స్ట్ కేసుకి వెళ్ళే ముందు ఇంకొన్ని గ్రాఫ్స్ చూద్దాం. ఇది ఇందులోనే యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ కొన్ని గ్రాఫ్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ యూ నుంచి స్టార్ట్ అయింది, ఇలా వెళ్ళింది. అలా కాకుండా ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయితే ఈ విధంగా అని చెప్పాం. ఇది యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్, యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ బాగానే ఉంది. మరి యూనిఫామ్లీ డిసలరేటెడ్ అంటే, యూనిఫామ్లీ డిసలరేటెడ్ మోషన్ అంటే స్లోప్ ఏంటి? నెగిటివ్. ఎందుకంటే యాక్సలరేషన్ డిసలరేటెడ్ మోషన్ అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్ రావాలి, అంటే మనకు నెగిటివ్ స్లోప్ రావాలన్నమాట. సో వీటీ గ్రాఫ్ గీస్తే ఇది వీటీ గ్రాఫే. మళ్ళీ ఏదనుకున్నారు, యూ నుంచి స్టార్ట్ అయింది, యూ నుంచి వెలాసిటీ ఏమవ్వాలి? తగ్గాలి. కానీ యూనిఫామ్గా తగ్గాలి, అంటే స్లోప్ కాన్స్టెంటే, బికాస్ ఇట్ ఈస్ యూనిఫామ్లీ డిసలరేటెడ్. యూనిఫామ్లీ డిసలరేటెడ్ అంటే స్లోప్ కాన్స్టెంట్, అంటే యాక్సలరేషన్ కాన్స్టెంట్, కానీ వెలాసిటీ తగ్గాలి. అంటే చూడండి ఎలా వస్తుంది, స్ట్రైట్ లైన్ కాదు. సో దిస్ ఈజ్ డిసలరేటెడ్ మోషన్, దిస్ ఈజ్ యాక్సలరేషన్ మోషన్, దిస్ ఈజ్ డిసలరేటెడ్ మోషన్. దీనికి ఏం పాజిటివ్ స్లోప్ ఉంది, దానికేమో నెగిటివ్ స్లోప్ ఉంది. సో యూ దగ్గర నుంచి అక్కడ వెలాసిటీ తగ్గుతుంది, ఇక్కడ యూ దగ్గర నుంచి వెలాసిటీ పెరుగుతుంది. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు పాజిటివ్ యాక్సలరేటెడ్ మోషన్, అక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్ డిసలరేటెడ్ మోషన్. రెండు ఈజీగా తెలుసుకోవాలి మీరు. నెక్స్ట్, ఓకేనా, ఇవి డ్రా చేసుకోవాలి. యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ ఇది చెప్పేస్తాను. ఇది యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ పాజిటివ్ స్లోప్, యూనిఫామ్లీ డిసలరేటెడ్ మోషన్ నెగిటివ్ స్లోప్, రైట్. లాస్ట్ కేస్, లాస్ట్ కేస్, వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ, వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ, వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ. వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ క్యాప్ అవుతుంది మళ్ళీ ఇలా పై కేసు. దిస్ ఈజ్ వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ. సో ఇలా పైకి వెళ్ళేటప్పుడు దిస్ ఈజ్ మై హ్యాండ్, వి టేక్ దట్ యాజ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో ఆరిజిన్, ఇట్ గోస్ అప్ అండ్ హియర్ వెలాసిటీ బికమ్స్ జీరో. హియర్ యూ స్టార్ట్ విత్ వెలాసిటీ యూ, యూ అనే వెలాసిటీతో పైకి విసిరావు, అది పైకి వెళ్ళి 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 అక్కడ వెళ్ళేటప్పటికి అదే ఫైనల్గా వెలాసిటీ ఏమైపోతుంది, జీరో అయిపోతుంది. వెళ్ళేటప్పుడు ఏం మనకి మోషన్ అలా ఉంటే జీఎం కిందకుండా, సో డిసలరేటెడ్ పైకి వెళ్ళేటప్పుడు డిసలరేటెడ్ మోషన్, వెలాసిటీ తగ్గుతూ ఉంటుంది. మరి కిందకు వచ్చేటప్పుడు యాక్సలరేటెడ్ మోషన్, ఎందుకంటే మోషన్ కిందకు ఉంటుంది, అలాగే జీ కూడా కిందకు ఉంటుంది. సో జీరో నుంచి మెల్లమెల్లగా పెరిగి పెరిగి యూ వస్తుంది. కానీ ఇక్కడ యూ ఏంటి, కిందకు ఉండదు. ఇక్కడ యూ కిందకు ఉండదు, అంటే ఇక్కడ పాజిటివ్ యూ అయితే ఇక్కడ నెగిటివ్ యూ, డౌన్ సైడ్ ఉంది. సో నెగిటివ్ యూ అని చెప్పి, సో పైకి వెళ్ళేటప్పుడేమో ప్లస్ పాజిటివ్ సైడ్, ఇది పైకి పాజిటివ్ అని తీసుకున్నాం, సో ఇది పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తుంది. చాలామంది అంటారు సార్ ఇది జీ కిందకు ఉంది, ఇక్కడ కూడా జీ కిందకు ఉంది, మరి ఇక్కడ డిసలరేటెడ్ ఇక్కడ యాక్సలరేటెడ్ ఎందుకు అని. డిసలరేషన్ యాక్సలరేషను ఈ జీకున్న సైన్ బట్టి చెప్పం. జీకున్న సైన్ అంటే నెగిటివే, రెండు రెండు సందర్భాల్లో కూడా కిందకే యాక్ట్ చేస్తుంది, రెండు సందర్భాల్లో నెగిటివే అది. యాక్సలరేషన్ డిసలరేషన్ అని ఎలా చెప్తాము, యాక్సలరేషన్ అనేది బాడీ ఎప్పుడవుతుంది, వెలాసిటీకిని యాక్సలరేషన్ సేమ్ సైన్ ఉంటే యాక్సలరేట్ అవుతుంది, ఆపోజిట్ సైన్ ఉంటే డిసలరేట్ అవుతుంది. ఇక్కడ యూకి పాజిటివ్ ఉంది, జీకి నెగిటివ్ ఉంది, ఆపోజిట్ సైన్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ డిసలరేటెడ్ మోషన్. మరి ఇక్కడ జీని నెగిటివే, యూ కూడా నెగిటివే, కాబట్టి ఇక్కడ యాక్సలరేటెడ్ మోషన్. సో డిసలరేటెడా యాక్సలరేటెడ్ అని ఎలా చెప్తామంటే, యూ అంటే వెలాసిటీ డైరెక్షన్ యాక్సలరేషన్ డైరెక్షన్ ఆపోజిట్ ఉంటే డిసలరేషన్, అలా కాకుండా వెలాసిటీ డైరెక్షన్ యాక్సలరేషన్ డైరెక్షన్ రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉంటే అవి రెండు పాజిటివ్లో అవ్వచ్చు, రెండు నెగిటివ్లో అవ్వచ్చు. ఇలా ఉన్నా యాక్సలరేటెడ్ మోషన్సే. ఒకటి ఇలా ఉంటే ఒకటి కిందకుండి, ఒకటి ఇలా ఉంటే ఒకటి కిందకుండి, ఒకటి పైకి ఉంది అనుకోండి, వెలాసిటీ పైకి ఉంది, యాక్సలరేషన్ కిందకుంది, వెలాసిటీ కిందకుంది, యాక్సలరేషన్ పైకి ఉంది, రెండు సందర్భాలు ఏమవుతుంది, డిసలరేటెడ్ మోషన్. అలా కాకుండా రెండు ఒకటే డైరెక్షన్లో ఉన్నాయనుకోండి, యాక్సలరేటెడ్ మోషన్. సో అక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఏ నెగిటివ్ అంటే యాక్సలరేషన్ నెగిటివ్ అయినప్పుడల్లా డిసలరేట్ అవుతుంది అనుకుంటారు. కాదు కాదు, వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది, వెలాసిటీ ఎలా ఉందో చూసుకుని దాని ప్రకారం మనం యాక్సలరేటెడ్ డిసలరేటెడ్ అని చెప్పాలి. ఓకే, బ్యాక్ టు ద కంటెంట్. వెలాసిటీ టైం గ్రాఫ్. ఇనీషియల్లీ యూ దగ్గర నుంచి స్టార్ట్ అయింది, కానీ ఏమవుతుంది, ఆ యూ పైన ఎందుకు తీసుకున్నా మీకు అర్థం కావాలి, యూ ఏమైపోతుంది, జీరో అయిపోతుంది, డిసలరేట్ అవుతుంది. డిసలరేట్ అవుతుంటే నెగిటివ్ స్లోప్ ఉండాలి, డిసలరేట్ అవుతుంది నెగిటివ్ స్లోప్ ఉండాలి. సో జీరో. ఓకే, ఇక్కడ మీకు ఆప్షన్స్ ఇస్తాను. ద
This is first option, second option, third option. ఆలోచించి ఏ ఆప్షన్ టిక్ పెట్టాలి. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, అన్నీ కూడా వెలాసిటీ టైం గ్రాఫ్సే. మళ్ళీ ఏదనుకున్నారు, విటీ గ్రాఫ్స్. విటీ గ్రాఫ్స్ ఆల్రెడీ సగం ప్రాబ్లం చేస్తాను నేను. ఏ గ్రాఫ్ కరెక్ట్ అవుతుందో టిక్ పెట్టి కామెంట్ చేయాలి. ఇప్పుడే కామెంట్ చేయాలి. ఓకే, పాజ్ చేసి ఆలోచించండి. చూద్దాం ఇక్కడ ఏమవుతుందో. ఇక్కడ చూడండి, వెలాసిటీ జీరో అయిపోయింది. జీరో అయిపోయిన తర్వాత కిందకి యాక్సలరేట్ అవుతుంది కదా, అంటే కిందకి వెలాసిటీ పెరుగుతూ ఉంది. అంటే వెలాసిటీ పెరగాలి, వెలాసిటీ పెరగాలి. దీని తర్వాత వెలాసిటీ పెరగాలి, కానీ ఏ డైరెక్షన్లో పెరగాలి? నెగిటివ్ డైరెక్షన్లో పెరగాలి. అంటే గ్రాఫ్ కంపల్సరీ కిందకి రావాలి, నెగిటివ్ డైరెక్షన్లో పెరగాలి. నెగిటివ్ డైరెక్షన్లో పెరిగి లాస్ట్కి వెలాసిటీ ఎంత? మైనస్ యూకి రావాలి. సో నెగిటివ్ డైరెక్షన్లో వచ్చి లాస్ట్కి వెలాసిటీ ఏం రావాలి? మైనస్ యూ రావాలి. సో ఫస్ట్ది రాంగ్, ఎందుకంటే అది పెరిగి ప్లస్ యూకి వెళ్తుంది. సో ఫస్ట్ రాంగ్. సెకండ్ చూడండి, మైనస్ యూకి వస్తుంది, కానీ ఇక్కడ చూడండి టైం అనేది మళ్ళీ వెనక్కి వస్తుంది. టైం వెనక్కి వస్తుందా? ఇప్పుడు వాచ్ పెట్టుకున్నావు, వాచ్ పెట్టుకుంటే జీరో దగ్గర, టీజీ కూర్చు జీరో దగ్గర ఇక్కడ ఉన్నావు, 3 సెకండ్స్ దగ్గర ఇక్కడ ఉన్నావు. 3 సెకండ్స్ తర్వాత 4, 5, మళ్ళీ 6 సెకండ్స్ దగ్గర ఇక్కడికి వస్తావు. 0, 1 సెకండ్, 2 సెకండ్, 3 సెకండ్, 4 సెకండ్, 5 సెకండ్, 6 సెకండ్, అలా టైం ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది. నువ్వు పైకి వెళ్ళి కిందకి వచ్చు, అందుకని టైం వెనక్కి రాదు కదా, ఇక్కడ టైం వెనక్కి వస్తుంది. సో ఇది కూడా తప్పే, సెకండ్ ఆప్షన్ కూడా తప్పే. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? థర్డ్ ఆప్షన్. సో ఇక్కడ నుంచి వెలాసిటీ పెరగాలి, కానీ నెగిటివ్ డైరెక్షన్లో పెరగాలి. అది సో పెరిగి మనకి ఎక్కడికి వస్తుంది? మైనస్ యూ. నెగిటివ్ డైరెక్షన్లో మైనస్ యూ దాకా పెరుగుతుంది. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతాడు నీట్ ఎగ్జామ్లో కానీ మెయిన్స్లో కానీ, డైరెక్ట్గా గ్రాఫ్ అడుగుతాడు, డ్రా ది గ్రాఫ్ బిట్వీన్ వి వెలాసిటీ అండ్ టైమ్ ఫర్ ఎ వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ అప్ బాడీ అని చెప్పేసి అడుగుతాడు. దానికోసం జాగ్రత్తగా అర్థం చేసుకుని రాయాలి. పాజ్ చేసి గీయండి. సో కరెక్ట్ ఆప్షన్ ఈ, కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈజ్ థర్డ్ ఆప్షన్, రైట్. సో దీంతో మనకి విటీ గ్రాఫ్స్ డ్రా చేసాం. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి? ఏటీ గ్రాఫ్స్. ఏటీ గ్రాఫ్స్ చూద్దాం, ఏటీ గ్రాఫ్స్ చూద్దాం. ఏటీ గ్రాఫ్స్, ఏటీ గ్రాఫ్స్ అంటే యాక్సలరేషన్ టైం గ్రాఫ్స్. ఏ దేని మీద యాక్సలరేషన్ దేని మీద తీసుకోవాలి? వై యాక్సెస్, ఈ పాటికి తెలుసుకోవాలి. టైం దేని మీద తీసుకోవాలి? ఎక్స్ యాక్సెస్. సో యూజువల్లీ ఏ టీ గ్రాఫ్ తీసుకున్నాం, ఏదో ఒక కర్వ్ వచ్చింది అనుకున్నాం. ఇక్కడ స్లోప్కి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. స్లోప్ అంటే ఏంటి? ఏటీ గ్రాఫ్, బీటీ గ్రాఫ్ స్లోప్ అంటే dv/dt, అంటే ఏంటి? యాక్సలరేషన్. ఎక్స్టీ గ్రాఫ్ స్లోప్ ఏంటి? dx/dt, అంటే ఏంటి? వెలాసిటీ. మరి వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ఏటీ గ్రాఫ్ అంటే dA/dt. dA/dt మన దగ్గర ఏమున్నాయి? ఏం లేదు కాబట్టి దాంతో పని లేదు. ఓకేనా? మరి ది ఏటీ గ్రాఫ్ ఇచ్చినప్పుడు మనకి ఏం తెలుస్తుంది? ఏటీ గ్రాఫ్ ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? dv/dt. సో dv ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ dt. ఇంటిగ్రేట్ చేయి. ఎక్కడి నుంచి ఎక్కడికి? v1 నుంచి v2కి, t1 నుంచి t2కి. dv ఇంటిగ్రేషన్ ఏంటి? v. సో v లిమిట్స్ ఆర్ ఫ్రమ్ v1 to v2, ఇంటిగ్రల్ a dt. ఇటువైపు నేను ఇంటిగ్రేట్ చేయట్లేదు, ఏని బయటకు తీసుకురావట్లేదు. ఎందుకంటే ఏ కాన్స్టెంట్ అని నాకేం తెలియదు, ఇది జనరల్ కండిషన్. ఏ కాన్స్టెంటో వేరియబుల్ మనకు తెలియదు, వేరియబుల్ అనుకుంటున్నాం. ఇది వేరియబుల్ కదా యాక్సలరేషన్, కాబట్టి మనం దాన్ని బయటికి తీసుకురాకూడదు. సమ్ టైమ్ t1 to t2. సో అప్పర్ లిమిట్ మైనస్ v2 - v1 ఇస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ a dt. v2 - v1 అంటే δv ఇస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ a dt. డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ ఏమొచ్చింది? ఇంటిగ్రల్ ఏడిటి వచ్చింది. మళ్ళా ఇంటిగ్రేషన్ బేసిక్ మీనింగ్, బేసిక్ మీనింగ్ ఏంటి? ఇంటిగ్రల్ ydx అంటే అర్థం ఏంటి? ఇంటిగ్రల్ ydx అంటే ఏరియా అండర్ ది కర్వ్, కర్వ్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు x, విత్ ద x. సో xతో కర్వ్ y చేసే ఏరియానే మనం ఇంటిగ్రేషన్ అంటాం. అంటే ఇంటిగ్రల్ ఏడిటి అంటే అర్థం ఏంటి? ఇక్కడ నుంచి t1 తీసుకుందాం, ఇక్కడ ఎక్కడో t2 తీసుకుందాం. దీని అర్థం ఏంటి? ఇంటిగ్రల్ t1 to t2, సరే రాసుకోవచ్చు. ఇంటిగ్రల్ t1 to t2 ఏడిటి అంటే అర్థం ఏంటి? ఏరియా అండర్ ది గ్రాఫ్ అని అర్థం. ఏరియా అండర్ ది కర్వ్, ఏరియా అండర్ ది కర్వ్ విత్ టైమ్ యాక్సిస్. ఏరియా అండర్ ది కర్వ్ విత్ టైమ్ యాక్సిస్ గివ్స్. వాట్ ఇట్ గివ్స్? δv. δv అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ. ఏరియా అండర్ విటీ గ్రాఫ్, ఏరియా అండర్ విటీ గ్రాఫ్ గివ్స్ డిస్ప్లేస్మెంట్. ఇందాక మనం చదువుకున్నాం. సో అట్నే ఏరియా అండర్ ఏటీ గ్రాఫ్స్ గివ్స్
चेंज इन वेलासिटी सर वेरी वेरी इंपॉर्टेंट अदि इक्कड राजम पॉइंट इक्कड रास्तुन्नानु इदि चेरिपेद्दाम स्टार पॉइंट एरिया अंडर एटी ग्राफ गिव्स व्हाट इट गिव्स चेंज इन वेलासिटी चेंज इन वेलासिटी वेरी वेरी इंपॉर्टेंट स्टार पॉइंट सो एरिया अंडर एटी ग्राफ गिव्स चेंज इन वेलासिटी चल जाग्रतगा गुर्तुपेट्टुकोवाली पॉज चेसि रासुकोंडि पॉज चेसि रासुकोवाली ओके इप्पुडु डिफरेंट सिचुएशन्स की एटी ग्राफ एला उंटुंदो चूद्दाम फस्ट पार्टिकल एट रेस्ट पार्टिकल एट रेस्ट का एक्चुअल गा वेलासिटी ए उंटदि गा एक्सलरेशन ए उंटदि वीटी ग्राफ ए लेदु दानिकि इंका एटी ग्राफ ए उंटदि यूनिफॉर्मली यूनिफॉर्म मोशन यूनिफॉर्म मोशन अंटे वेलासिटी कांस्टेंट अयिते एक्सलरेशन एमुंदि एं लेदु कदा एक्सलरेशन जीरो वेलासिटी कांस्टेंट अंटे अर्थम एंटि देयर इज नो चेंज इन वेलासिटी इफ देयर इज नो चेंज इन वेलासिटी हाउ कैन यू एक्सपेक्ट ए ग्राफ फॉर एक्सलरेशन नो देयर इज नो ग्राफ फॉर एक्सलरेशन सो थर्ड केस सॉरी देयर इज नो ग्राफ फॉर एटी ग्राफ देयर इज नो ग्राफ फॉर यूनिफॉर्म मोशन सो तर्वात एंटि यूनिफॉर्मली एक्सलरेटेड मोशन यूनिफॉर्मली एक्सलरेटेड मोशन uniformly accelerated motion into a is equals to constant very easy let us take that constant as a naught so a తీసుకున్నాం t తీసుకున్నాం a naught తీసుకున్నాం straight line వస్తుంది మనం చాలా తీసాం constant so మనకి a constant అయినప్పుడు మనకి ఏమొస్తుంది ఒక straight line వస్తుంది uniformly accelerated motion మనకి ఏమొచ్చింది horizontal straight line వచ్చింది నెక్స్ట్ ఇంకా పాసిబిలిటీ ఉంది నాన్ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ నాన్ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ అంటే యాక్సలరేషన్ కాన్స్టెంట్ కాదు అని ఇఫ్ యాక్సలరేషన్ ఇస్ నాట్ కాన్స్టెంట్ ఇఫ్ యాక్సలరేషన్ ఇస్ నాట్ కాన్స్టెంట్ కెన్ బి ఎనీథింగ్ ఎనీ ర్యాండమ్ కర్వ్ ఓకే ఒక స్ట్రైట్ లైనే రావాలని ఏం లేదు ఎనీ ర్యాండమ్ కర్వ్ యూ కెన్ గెట్ సమ్ ఆ షేప్ రావచ్చు లేదు నీకు నచ్చలే షేపు మార్చి నీకు అది కూడా నచ్చలేదు నీకు నచ్చినట్టు తీసుకోరా బాబు నీకు నచ్చినట్టు తీసుకో నాన్ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ కదా అమ్మో మళ్ళీ అది వచ్చిందా ఏదంటే ఆ గ్రాఫ్ గీసుకోవచ్చు యాక్సలరేషన్ మారిపోతూ ఉంటుంది టైం బట్టి సో కాన్స్టెంట్ ఒక గ్రాఫ్ నాన్ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ ఒకటి ఇది యూనిఫామ్లీ మోషన్ అదేమో నాన్ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఇది యాక్సలరేటెడ్ మోషన్ మరి డిసెలరేటెడ్ మోషను అంటే ఇది యాక్సలరేటెడ్ మోషనా డిసెలరేటెడ్ మోషనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో గ్రాఫ్ ఇస్తాను ఈ గ్రాఫ్ ఇచ్చాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ ఏ నాట్ ఇచ్చాను మరి దీన్ని యాక్సలరేటెడ్ మోషన్ అని ఏ ఇదేమంటాయి దాన్ని డిసెలరేటెడ్ మోషన్ అని చెప్పచ్చా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను జీరో నుంచి T1 దాకా యాక్సలరేషన్ ఉంది ఏ నాట్ ఇలా ఉంది తర్వాత వెంటనే T1 నుంచి T2కి వచ్చేటప్పటికి టైం T1 నుంచి T2కి వచ్చేటప్పటికి యాక్సలరేషన్ ఇక్కడికి వచ్చేసింది అంటే మైనస్ ఏ నాట్కి వచ్చేసింది అని చెప్పాను ఇది జరిపేస్తా అడ్డగోలుగా ఉంది ఓకేనా జీరో నుంచి T1కి వచ్చేటప్పటికి ఏ నాట్ ఉంది T1 నుంచి T2కి వచ్చేటప్పటికి మైనస్ ఏ నాట్ ఉంది మరి జీరో టు T1 బాడీ యాక్సలరేట్ అయింది T1 టు T2 బాడీ డిసెలరేట్ అయింది అని చెప్పగలమా అంటున్నా చెప్పలే ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు చెప్పా మైనస్ ఏ ప్లస్ ఏ ఉండడం వల్ల అది డిసెలరేట్ అవుతుందా యాక్సలరేట్ అవుతుందా చెప్పలేము ఏం కావాలి మనకి వెలాసిటీ కావాలి వెలాసిటీ గురించి తెలిసినప్పుడు మాత్రమే మనం చెప్పగలుగుతాం వెలాసిటీ ఎలా ఉంది యాక్సలరేటెడా డిసెలరేటెడా ఓకేనా అలా కాదు ఈ టైంలో కూడా యాక్సలరేటెడా డిసెలరేటెడ్ అని చెప్పచ్చు ఎలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియలీ బాడీ ఈజ్ అట్ రెస్ట్ ఆ గ్రాఫ్ మనకి ఇచ్చాడు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అస్ టు డ్రా వీటి గ్రాఫ్ గీయండి దానికి అంటున్నాడు ఆ గ్రాఫ్కి వీటీ గ్రాఫ్ గీయండి అని చెప్పి అడుగుతున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ద బాడీ ఇనీషియల్లీ ద పార్టికల్ వాడి పార్టికల్ ఇనీషియల్లీ రెస్ట్లో ఉంది అన్నాడు ఇనీషియల్లీ పార్టికల్ ఈజ్ ఎట్ రెస్ట్ ఆరిజిన్ దగ్గర రెస్ట్లో ఉంది పార్టికల్ అని చెప్పేశాడు రెస్ట్లో ఇక్కడ కూర్చుని ఉన్నా నా మీద ఏం యాక్ట్ చేస్తుంది ఏ నాట్ యాక్ట్ చేస్తుంది అది యాక్ట్ చేస్తుంది పాజిటివ్ సైడ్ యాక్ట్ చేస్తుంది సో నేను ఎటు వెళ్తాను పాజిటివ్ సైడ్ వెళ్తాను సో నా వెలాసిటీ ఏమవుతుంది పాజిటివ్ సైడ్ ఇంక్రీజ్ అవుతుంది సో నేను రెస్ట్లో ఉన్నాను ఇది వీటి గ్రాఫ్
నేను రెస్ట్లో ఉన్నాను, సో జీరో వెలాసిటీ దగ్గర ఉన్నాను, నా వెలాసిటీ పెరుగుతుంది. ఏ డైరెక్షన్లో పెరుగుతుంది? పాజిటివ్ డైరెక్షన్, ఆబ్వియస్లీ యాక్సలరేటెడ్ మోషన్. కాబట్టి పెరిగింది పెరిగింది పెరిగింది, ఇక్కడ ఎక్కడో మ్యాక్సిమం వెలాసిటీ వచ్చింది అనుకున్నాను, వి మ్యాక్స్ పెరిగింది పెరిగింది పెరిగింది. ఎక్కడ దాకా? T1 దాకా పెరిగింది. మ్యాక్సిమం వెలాసిటీకి వెళ్ళాను మ్యాక్సిమం వెలాసిటీ. తర్వాత వెంటనే ఏమైపోయింది? రివర్స్ అయిపోయింది, యాక్సలరేషన్ ఆపోజిట్ అయిపోయింది. వెంటనే నేను వెనక్కి వచ్చేస్తున్నా, రాను. డైరెక్షన్ ఆఫ్ మోషన్ విల్ బీ గివెన్ బై ద వెలాసిటీ, నాట్ బై ద యాక్సలరేషన్. యాక్సలరేషన్ మనకు డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఇవ్వదు, వెలాసిటీ ఇస్తుంది. సో ఆల్రెడీ నా దగ్గర విమాక్స్ ఉంది, ఆ విమాక్స్తో నేను ఈ డైరెక్షన్లో పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తున్నాను. యాక్సలరేషన్ రివర్స్ అయ్యింది. రివర్స్ అయితే నా వెలాసిటీ వెంటనే యూటర్న్ తీసుకోదు, నా వెలాసిటీ తగ్గుతుంది, అంటే డిసలరేట్ అవుతుంది. అయ్యి ఏమవుతుంది? జీరో అవుతుంది, ఎక్కడో దగ్గర జీరో అవుతుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళి 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 మళ్ళీ ఎక్కడో జీరో అవుతుంది. అది కూడా దీనికి ఈక్వలే ఉంటుంది, ఎందుకంటే సేమ్ ఆపోజిట్గా ఉంది కాబట్టి. యాక్చువల్లీ ఇది T1 అయితే ఇది 2T1 అని తీసుకోవచ్చు. సో 2T1 దగ్గర వెలాసిటీ ఏమైపోతుంది? జీరో అయిపోతుంది. సో ఇలా నీవు వీటీ గ్రాఫ్ కూడా గీయచ్చు. ఇది యాక్సలరేటెడ్ మోషన్, ఇదేమో డిసలరేటెడ్ మోషన్. ఇది యాక్సలరేటెడ్ మోషన్, ఇదేమో డిసలరేటెడ్ మోషన్. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఇదే గ్రాఫ్ ఇచ్చి ఇక్కడ మజా వస్తుంది. ఇక్కడ వీటీ గ్రాఫ్ రాసాము, ఆల్రెడీ దీనికి ఒక వెలాసిటీ ఉంది, కానీ ఆ వెలాసిటీ ఎక్కడుందంటే ఇక్కడ ఉంది, మైనస్ V0. మైనస్ V0 అంటే ఇటు ఉంది. ఇప్పుడు నువ్వు యాక్సలరేషన్ అప్లై చేస్తున్నావు జీరో దగ్గర, ఎలాగా ఇటువైపు. సో వెలాసిటీ ఏముంది? తగ్గిపోతూ ఉంటుంది, డిసలరేట్ అవుతూ ఉంటుంది. సో V0 ఏమైపోతుంది? తగ్గి జీరో. సో T1 దగ్గరకు వచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీరో అయిపోయింది అనుకుందాం, తగ్గి వెనక వచ్చేటప్పుడు జీరో అయిపోయింది అనుకుందాం. లేదా జీరో అవ్వచ్చు, లేదా ఏదో ఒక వెలాసిటీకి రావచ్చు. సో ద గ్రాఫ్ లుక్స్ ఎంటైర్లీ డిఫరెంట్. సో ఇది వెలాసిటీ తగ్గుతున్న, జీరో అవ్వచ్చు అవ్వకపోవచ్చు, డిపెండ్స్. T1కి వచ్చేటప్పటికి జీరో అవుతుందా లేదా అనేది మనం ఏం చెప్పలేం. సో జీరో అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అయిందనే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అయితే అక్కడికి వచ్చేస్తుంది. ఆ తర్వాత మైనస్ A0 అంటే దీనికి ఫేవర్ చేస్తుంది, అంటే ఈ డైరెక్షన్లో ఫేవర్ చేస్తుంది. అవ్వలేదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక T1 దగ్గరికి వచ్చేటప్పటికి తగ్గి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికెక్కడికో మైనస్ యూ దగ్గరికి వచ్చింది, మైనస్ యూ వచ్చింది అనుకుందాం. సో ఈ డైరెక్షన్లో మైనస్ యూ డైరెక్షన్లో ఈ డైరెక్షన్లో ఉంది, A0 కూడా ఈ డైరెక్షన్లోకి మారిపోయింది. మారిపోతే ఏముంది? యాక్సలరేట్ అవుతుంది. సో వెలాసిటీ పెరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఇది పెరగడం మొదలు పెడుతుంది. సో ఎంటైర్లీ డిఫరెంట్ గ్రాఫ్ డిపెండ్స్ ఆన్ నీకు వెలాసిటీ ఏంటి, దాని కండిషన్ ఏంటి అనే దాని ప్రకారం మాత్రమే అది చెప్పగలుగుతాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఒకవేళ అది అర్థం కాకపోయినా నో ప్రాబ్లం, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, చేంజ్ ఇన్ వెలాసిటీ విల్ బీ గివెన్ బై ద ఏరియా అండర్ ద గ్రాఫ్. ఏరియా అండర్ ద ఏటీ గ్రాఫ్ గివ్స్ చేంజ్ ఇన్ వెలాసిటీ, అది గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్స్ చేసే కొద్దీ మీకు అండర్స్టాండింగ్ పెరిగిపోతూ ఉంటుంది.